ముద్దరబోయిన వెంకటేశ్వరరావు నిన్న తాడేపల్లి ప్యాలెస్ కు వెళ్లారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, సీఎంఓ అధికారి ధనంజయ రెడ్డిని కలిశారు. ముద్దరబోయిన కథంలో కాంగ్రెస్ తరపున గన్నవరంలోనే గెలిచారు. ఆయనకే వైసీపీ టికెట్ ఖరారైనట్లు ప్రచారం జోరందుకోవడంతో టీడీపీ నుంచి గెలిచి వైసీపీ పంచన చేరిన గన్నవరం ఎమ్మెల్యే వలభనేని వంశీ పరిస్థితి డోలాయమానంలో పడింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, చెప్పండి, ఓవైపు ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ కూడా వైసీపీలో భయం అనేది స్టార్ట్ అయింది. ఇప్పటికే జగన్ సర్వేలను తెప్పించుకుంటున్నారు. టీడీపీ జనసేన కూటమికి అనుకూలంగా సర్వే ఫలితాలైతే ఉన్నాయి. సో దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఏంటి? ముఖ్యమంత్రి జగన్ నిన్న ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఐపాక్ బృందంతో నివాసంలోనే భేటీ అయ్యారు. వారితో ఇప్పటి వరకు ఇచ్చినటువంటి 60 ఎమ్మెల్యే స్థానాలు, అదేవిధంగా 14 ఎంపీ స్థానాలకు సంబంధించి, ఇక పాత వారినే కొనసాగించాలనుకున్న స్థానాలకు సంబంధించి కూడా రీసర్వే నిర్వహించారు. ఈ సర్వేకి సంబంధించిన ఫలితాలపైన ఆయన అధ్యయనం చేశారు. ఎక్కడెక్కడైతే మార్చాలి అభ్యర్థులను, ఎక్కడెక్కడ షిఫ్ట్ చేయాలి, ఒక చోట నుంచి ఒక చోట షిఫ్ట్ చేయాలనే దాని మీద కూడా చర్చించినట్టుగా తెలుస్తోంది. ఇదే సమయంలో వైసీపీ సోషల్ మీడియాలో, అనుకూల మీడియాలో కొన్ని వార్తలు చక్కర్లు కొట్టాయి. ముఖ్యంగా ఎంపీ కేసినేని నాని ఈ స్థానంలో వల్లభనేని వంశీ వస్తారని, అదేవిధంగా గన్నవరం స్థానానికి కొడాలి నానిని పంపిస్తారని, గన్నవరంలో హనుమంతరావుని పోటీ చేయిస్తారని, అదేవిధంగా ముద్రపోయిను లేదంటే గన్నవరానికి పంపిస్తారంటూ కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. దీంతో ఈ వ్యవహారం పైన ఆయా నేతలు ఆందోళనలో ఉన్నట్టుగా మనకు తెలుస్తోంది. ముఖ్యంగా ముద్రపోయిన నిన్న సాయంత్రం వైవి సుబ్బారెడ్డి వెంట పెట్టుకొచ్చారు ముద్రపోయిన సీఎం క్యాంప్ కార్యాలయానికి. ఆయన వచ్చిన తర్వాత ధనంజయ రెడ్డిని, అదేవిధంగా సజ్జల రామకృష్ణారెడ్డితో ఆయన మాట్లాడి వెళ్ళినట్టుగా విశ్వసనీయంగా తెలుస్తోంది. గతంలో కాంగ్రెస్ లో ముద్రపోయిన గన్నవరం సీటులో పోటీ చేసి గెలుపొందిన చరిత్ర ఉన్న పరిస్థితుల్లో కాబట్టి ఆయనకు గన్నవరం సీటు కేటాయిస్తారా అనే చర్చ కూడా ప్రస్తుతం అయితే జోరందుకుంటున్న